గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మా శంకర్ రెడ్డి గారు, హాయ్ బ్రదర్. సుమన్ గారు, హాయ్ అండి. నేను బాగున్నాను సుమన్ గారు, నేను బాగున్నానండి. మోహన్ గారు, హాయ్ అండి. శైలు గారు, జగన్ ఫ్యాన్, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. మోసీ గారు, హాయ్ బ్రదర్. రామాజీ గారు, హాయ్ బ్రదర్. వేమనయోగ్ గారు, హాయ్ బ్రదర్. సాగర్ గారు, జై జగన్ అండి. స్వర్ణరామ్ గారు, హాయ్ బ్రదర్. శివా చౌదరి గారు, హాయ్ బ్రదర్. విశ్వనాథ్ గారు, హాయ్ అండి. సుభాషిణి యాదవ్ గారు, హాయ్ బ్రదర్. సుధాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. దేవిరెడ్డి విద్యాధర్ రెడ్డి గారు, హాయ్ బ్రదర్. రవికుమార్ గారు, హాయ్ అండి. విజయరెడ్డి గారు, హాయ్ బ్రదర్. శివా చౌదరి, హాయ్ బ్రదర్. అగ్ని గారు, హాయ్ బ్రదర్. గరికిన వెంకట్ గారు, హాయ్ బ్రదర్. రాజశేఖర్ రెడ్డి గారు, హాయ్ అండి. ఓకే బ్రదర్, దయచేసి లైవ్ని మన వైఎస్ఆర్సీపీ గ్రూప్స్ అనేది షేర్ చేసి మన వాళ్ళ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి కూడా మన వాళ్ళు. పైగా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా జనసేన వాళ్ళు ఉన్నా, టీడీపీ వాళ్ళు ఉన్నా, వాళ్ళని కూడా లైవ్ షేర్ చేసి వాళ్ళని కూడా లైవ్లోకి ఇన్వైట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్రదర్. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రోపగాండా క్రియేట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాగైనా సరే చెడ్డ పేరు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ వీళ్ళ గురించి కానీ, వీళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి పనుల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనం నీతులు చెప్పే తప్పుడేమో ఆ నీతులు మనకు వర్తిస్తాయి, తీరా పక్క పార్టీ వాళ్ళు గెలిచి వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏమి వర్తించవు. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి గట్టిగా 5 రోజులు కూడా కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పగ్గాలు చేకట్టిన తర్వాత మీకెందుకంత అసహనం వచ్చిందో, ఎందుకంత కడుపు మండిపోతుందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా ఈ 5 రోజుల్లో అంత బ్రహ్మాండమైనటువంటి తప్పులు ఏమైనా జరిగాయి, ఎందుకంతలా మీరు బాధపడుతున్నారంటే, ఊహించినటువంటి విజయాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అది ఓర్చుకోలేకనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. మీరు ఒప్పుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఉన్నటువంటి కోపం అనొచ్చు, లేకపోతే మీ నాయకుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కానీ మీ నాయకుని ప్రేమించినంత మాత్రాన ప్రజలందరూ మీ నాయకుని ప్రేమించాలని లేదు కదా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఈరోజు మీరు అభిమానించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించండి అని అనడం లేదు, కానీ విమర్శించే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి సీఎం. ఎవరో నిన్న ఒక అతను మాట్లాడుతూ, టీడీపీ వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే సీఎం కాదు, రాష్ట్రం అందరికీ సీఎం. బ్రదర్, ఆ స్పృహ ప్రతి వైఎస్ఆర్సీపీ సైనికుడికి ఉంది, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఉంది. మాకు ఆ స్పృహ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎం అనేటువంటి స్పృహ మాకుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అడ్డుపడకుండా మీలాంటి వాళ్ళని మేము అడ్డు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, నిజాలు తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి మీ యొక్క దాడి ఏదైతే ఉందో, ఏం దాడి? మాటల దాడి. అర్థం లేనటువంటి ఆరోపణలతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా సోషల్ ప్లాట్ఫామ్లో కానీ, మీడియా ముఖంగా కానీ, ఒక పచ్చ మీడియా ఛానల్ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు వేపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా గొప్పగా చేస్తున్నారు. ఈరోజు
10 సంవత్సరాలు ఆ రోజు మనం విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆ రోజు ఏకాకిగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మనకిస్తే జెండా బీకేసి ఇక్కడికొచ్చి ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని చెప్పి వాళ్ళకున్న పచ్చ మీడియాలో 4 మాటలు మాట్లాడిస్తే ఏనాడు బయటకు వచ్చి చెప్పనటువంటి ఈ మేధావులు, ఈ పెద్ద పెద్ద తోపులందరూ ఈరోజు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాల గురించి, విలువల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళ గురించి ఏం చెప్దాం చెప్పండి? వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల బాగోగు అవసరం లేదు, వీళ్ళకి నచ్చిన నాయకుడి యొక్క కష్టం చూసి తట్టుకోలేకపోతున్నారు. మేధావులు అనే ముసుగులో, ఉదాహరణకి మొన్న జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు కూడా నిన్న మాట్లాడుతూ పైన మోడీ అని చెప్పాడు, కింద జగన్ అని చెప్పాడు. అంటే విద్యని ఇస్తామంటున్నారు కానీ అదేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా, అదేదో మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఎవరు చెప్పడం లేదు గట్టిగా అనేది అన్నారు. సార్, బహుశా మీకు చెవులేమన్నా పనిచేసాయో నాకు తెలియదు జయప్రకాష్ నారాయణ గారు. బహుశా మీరు నచ్చని వ్యక్తి వలన, నచ్చని వ్యక్తి చెప్పినటువంటి మాటల వలన మీకు వినటానికి ఇంపుగా లేకపోవడం వల్ల మీరు వినకపోయి ఉండొచ్చు, కానీ విన్నటువంటి ప్రజలందరూ నిర్ణయించుకొని ఓట్లేశారు. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాణ్యతని పెంచుతాను, ప్రతి ఒక్క పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్య యొక్క నాణ్యత పెంచుతాను, ప్రతి ఒక్కడు కూడా ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్లో చదవాలనేటువంటి రెవల్యూషన్ తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవి మాటలు కాదండి, గారడీ మాటలు చెప్పేటువంటి సమయంలో ఏనాడు మీరు బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు లేవు. మీకున్నటువంటి మెదడు ఏదైతే భయంకరమైన తెలివి అని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకున్నటువంటి మెదడుతో ఆనాడు రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుల గురించి కానీ ఖండించి రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఏమీ లేవు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పగ్గాలు చేపట్టక మునిపే జగన్ గారు చేసేటువంటి ఈ ఏవైతే హామీలు ఉన్నాయో ఇవి సాధ్యం కానటువంటివి, లేకపోతే ఇవి అవండి ఇవి ఇవ్వండి అని చెప్పి జగన్ గారి యొక్క విధానాల గురించి ముందే నిర్ణయించి ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందని చెప్పడం చాలా తప్పని నా అభిప్రాయం, చాలా తప్పని. ఎవరైనా సరే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలక్షన్స్ ముందేం మాట్లాడాడో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి ఇవన్నీ వింటున్నాం కదా. ఏమన్నాడు? రాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అనుకుంటున్నా, రాడు, జరగదు, అది అసలు జరగదు అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడాడు. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు కూడా ఎలా పడితే అలా పక్కనేస్తారు. ఎందుకంటే నాయకత్వంలో ఉన్నటువంటి విలువలు ఏంటంటే ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, కానీ మీకు నచ్చిన హీరోకి జవాబుదారీ కానీ, మీకు నచ్చిన వ్యక్తికి జవాబుదారీగా ఉంటే వాళ్ళ వరకే మీరు మంచి అవుతారు, కానీ ప్రజలకు మంచి ఎవరని చెప్తున్నాను. విమర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను విమర్శించడం ఆపేయమంటే మీరు ఆపేస్తారనేటువంటి ఏదో ఇదితో నేను వచ్చి చెప్పడం లేదు. కాకపోతే నేను చెప్పేది అంటే మీరు విమర్శించేటప్పుడు కాస్త కాలం ఇచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐ ఎన్ని రోజులైంది? 2 రోజులు అవ్వకముందనే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారే, 2 రోజులు అవ్వకముందనే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేలెత్తి చూపిస్తున్నారే. మరి 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్యాయం చేసి కుక్కల చించిన విస్తరలాగా చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను నిలదీసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడా? మేధావులు ఎవరైనా ఉన్నాడా? అందరూ నోరు మూసుకొని మూల కూర్చున్నారు కదా. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, అవినీతిలో నెంబర్ 1 చేసి, రాష్ట్రాన్ని చందరబందర చేసి, కుక్కలించిన విస్తరా చేసేస్తే ఆనాడు ఎవరు ప్రశ్నించకుండా, ఎవరు ఏమనకుండా నోరు మూసుకొని కూర్చొని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల చేత ఎన్నుకోబడి పైకొచ్చి నిలబడి ముఖ్యమంత్రి కాగానే ఎందుకని మీ వెన్నులో వణుకు పుడుతుంది? ఎందుకని మీ బాధ తట్టుకోలేకపోతున్నారు? ఎందుకని అసంఘటిత చర్యలతో నోటుకొచ్చినటువంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు? ఇదే కదా కడుపు మంటే, ఇదే కదా పిచ్చి మాటలంటే. ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి అంట, సిగ్గుండాలి, కడుపుకు అన్నం తినే ఏ ఒక్కడైనా సరే ప్రజల నిర్ణయాన్ని ట్యాంపరింగ్లతో పోచారంటే ఇదే విజయం జనసేనకు వస్తే నిజాయితీ అయిన విజయం, ఇదే విజయం టీడీపీకి వస్తే అబ్బా అది మరీ పెద్ద విజయం, కానీ వైఎస్ఆర్సీపీకి వస్తే ట్యాంపరింగ్ విజయం. కడుపుకు అన్నం తినండి బ్రదర్. మనం తినేది అలా బయట వదులుతారు, రోడ్ల మీద అది కాదు కదా తినేది, అన్నమేగా తినేది అదే కదా. ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకించి ఇది ప్రజల నిర్ణయం కాదని చెప్పేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇలా మాట్లాడి కదా ప్రజల్లో మీ విలువలు దిగజారిపోయాయి. ఇలా మాట్లాడి కదా ప్రజల నిర్ణయం అంటే విలువ ఉండదు. ప్రజలు ఓట్లేసి ఇప్పుడు ఏంటంటే మీరు ఈవీఎం ట్యాంపరింగ్లని మీరే అంటారు, ప్రజలు మందు కమ్ముడిపోయారని మీరే అంటారు, ప్రజలు డబ్బులు కమ్ముడిపోయారని మీరే అంటారు, ప్రజలు పిచ్చినా కొడుకులని మీరే అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయా, లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు అమ్ముడిపోయారా, ప్రజలు డబ్బులు తీసుకోవట్లేదు, చెప్పండి, ఏదైనా క్లారిటీగా చెప్పాలా. నోటికి ఎలా పడితే అలా అడ్డగోలుగా, ఎలా పడితే అలా దిట్టేసి
ఏదో ఒకటి ఆరోపణే చేయాలి. మనకు దాంట్లో అర్థం అవసరం లేదు, దాంట్లో నిర్ధారణ అవసరం లేదు, ఆరోపణలే మనకు కావాలి. ఆరోపణలు చేయడం మనం ప్రథమ ధ్యేయం కాబట్టి ఆరోపణలు మాత్రమే చేస్తామని చెప్పి ఒక పూట ఈమెయిల్ ట్యాంపరింగ్ అంటారు, సాయంత్రం పూట ఇంకో ట్యాంపరింగ్ అంటారు, మళ్ళీ పొద్దున్న లేసాము జగన్ జనాలందరూ అమ్ముడుపోయారు, పిచ్చి నాయలు సిగ్గు లేదు, మోసం చేశారు, మంచి ప్రభుత్వం లేకుండా అని చెప్పి ప్రజల్ని తిడతారు. ప్రజల్ని తిడతారు ట్యాంపరింగ్ అని చెప్పి, మిషన్ని తిడతారు, అన్ని రకాలుగా అందరిని తిట్టుకుంటూ పోతే మీకు నచ్చిన నాయకుడు వస్తే మటుకు సరైన విజయాలు, పక్కపడినటువంటి ఎవరైతే మీరు వ్యతిరేకించే ప్రభుత్వాలు వస్తే మటుకు, ఆ పార్టీలు రూలింగ్లోకి వస్తే మటుకు సరైన విజయాలు కాదు. ఇదే ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ న్యాయం అండి? సుజిత్ లంజా కొడకల్లారా, నేను చదువుతా బ్రదర్, ఈ పదాన్ని తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పదం గురించి మాట్లాడు, దాని గురించి కూలంకషంగా వివరిస్తే నాకు వచ్చి చెప్పు. లేదు నువ్వు ఎవరి ఏ నాయకత్వం కింద అయితే పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడు పోయి అడుగు, అన్నా లంజా కొడక అంటే అర్థం ఏంటన్నా అని అడుగు. ఆయన చాలా మంచి పదం నాయన అని చెప్పాను అనుకో, దాన్ని వాడు నేను వద్దాను. ఇది పెద్ద పౌరుషం అనుకోద్దు తమ్ముడు, కామెంట్లు పెట్టడంలో నాలాంటి శూరుడు లేడు, నాలాంటి వీరుడు లేడు. నేను తిట్టానంటే పక్క పార్టీ వాళ్ళు నోరు మూసుకొని ఉండాలంటే నేను మూసుకుంటాను, కానీ విషయం ఏంటంటే రేపు పొద్దున మిమ్మల్ని మూసి పెడతారు ప్రజలు, నోరు అన్నీ మూసి పెడతారు. ఆల్రెడీ మనం మూసి పెట్టారు, అయినా సిగ్గు రాలేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. ఇలా ఇలా మీరు చేసేటువంటి బిహేవియర్ వలనే మొన్న ఒక అతను చెప్పాడు కదా, జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక అతను చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన? ఆయన ఏం చెప్పాడు? మీ పార్టీకి ఒక నిలకడ లేదు, మీ పార్టీకి ఒక ఇది లేదు, మీ పార్టీకి ఒక స్టాండర్డ్ లేదు. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రభుత్వాన్ని రన్ చేసేవాడు విమర్శిస్తారు, కానీ ప్రతిపక్షాన్ని విమర్శించడం ఏందని ఆయనకు అర్థం కాక బయటకు వచ్చాడంట. అంత అసలు ఒక కన్ఫ్యూజన్ మీ ప్రభుత్వం మీ పార్టీలో ఉంది కాబట్టి అలాంటి స్థితి వచ్చింది మీకు. మీ నాయకుడు కూడా గెలవలేకపోయాడు, కానీ మీ నాయకుడు మాకు పెద్ద ఇదని కాదు నేను చెప్పేది. నేననేది ఏంటంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా ఉండబట్టి ఇలాంటి గతి పట్టిందే మేబీ. ఇప్పటికన్నా ఇండివిజువల్గా పోరాడండి, ప్రజల నిర్ణయాల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ఇద్దరం కలిసి ముందుకెళ్ళి ప్రజలకు న్యాయం చేద్దాం. అంతేగాని అది మానేసి పొద్దున్న లేచినప్పటి నుంచి మా పవన్ కళ్యాణ్ గెలిపిలేదు, ప్రజలు పిచ్చినా కొడుకులు, ప్రజలు అమ్ముడుపోయారు, ప్రజలు ఎదురా అంటే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ప్రజల్ని అమ్ముడుపోయారు అనే దానికి సిద్ధంగా ఉన్నారా? మీ నాయకులు దాన్ని ప్రకటించగలుగుతారా? అంత దమ్ము మీ కాడ ఉందా? సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. 2014లో ప్రజలు అమ్ముడుపోలేదా అంటారు? 2014లో అంటే 2014లో మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆనాడు ప్రజలు నిజాయితీపరులు, ఆనాడు ప్రజలు విలువలు కలిగిన వాళ్ళు, ఆనాడు ప్రజలందరూ చాలా గట్టివాళ్ళు. ఈనాడు 2014 వచ్చేలాగా ప్రజలు ముందుకమ్ముడుపోయారు, ప్రజలు చిల్లర కమ్ముడుపోయారు. సిగ్గుందా మీకు? ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని ఎలా పడితే తిట్టుకొని వాడేసుకునేది మీరా? మీరు వాడుకునేది ప్రజల్ని మీ ఇష్టానుసారంగా అవసరానుకూలంగా ఎలా పడితే అలా వాడుకొని ప్రజల్ని వదిలేసేది మీరు. కాబట్టే ప్రజలు మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని, మీలాంటి వారు నాయకత్వానికి పలికిరాని తెలుసుకొని పక్కన పడేశారు. ఇప్పటికన్నా తెలుసుకొని నిజాయితీగా పోరాడి, ఇప్పటికన్నా తెలుసుకొని ప్రజల్లోకి రండి, ప్రజా సమస్యల గురించి స్పందించండి, రైతుల సమస్య గురించి స్పందించండి, నిరుద్యోగ సమస్యల గురించి స్పందించండి, నిజాలేంటో బయటికి తెలియజేయండి. ప్రతి ఒక్కరు మీకు అండగా నిలబడతారు. అది మానేసి జగన్మోహన్ రెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి మొన్న 2000 ఇస్తా అని చెప్పి 2000 ఇచ్చాడు, 2500 ఇచ్చాడు, 2350 ఇచ్చాడు. ఇలా ఎందుకండి ఇలాంటి మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చెప్పుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ సైలెంట్గా చేతగాక చేతులు కట్టుకుని మూలలో కూర్చొని ఉన్నారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రకటన చేసి అబద్ధాలు కానీ నిజంగా చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రకటించిన మరుక్షణం వాళ్ళు వీడియో వాళ్ళు ఖచ్చితంగా మీడియా ముఖంగా ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మేనిఫెస్టో బయటికి తీసి చూపించేవాళ్ళు. కానీ విషయం ఏంటంటే ఆ మేనిఫెస్టోలు వచ్చింది పెంచుకుంటూ పోతాననే విషయం ఉంది దాంట్లో క్లారిటీగా. కాబట్టే చేతగా అక్క చేతులు ఎత్తేసి నోరు మూసుకొని కూర్చున్నారు. దాని తప్పే ఉంది బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగజ్జేత, ఆయన తప్పులేం చేయడని అనలేదు. తప్పులు జరుగుతాయి. ఒక ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే ఒక వ్యవస్థ రన్ అవ్వాలి. ఆ వ్యవస్థల్లో ఒకటి మంచి ఉండొచ్చు, ఒకటి చెడు ఉండవచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కాబట్టి వ్యవస్థల్లో తప్పులు జరిగినప్పుడు, తప్పులు సరిచూసుకొని తప్పని తెలిసినప్పుడు స్పందించగలిగేటువంటి ధైర్యం ఉన్న నాయకుడు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు నమ్ముతున్నాం మేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదంటే, తప్పులు జరుగుంటాయేమో, ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరుగుంటాయేమో, దాని గురించి సరి చేసుకోమని చెప్తాం మేము గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా తప్పులు సరి చేసుకోమని చెప్తాం. ప్రజల నిర్ణయాన్ని ఏకీభవించమని చెప్తున్నా. ఒక్క నిమిషం బ్రదర్. శ్రీధర్ గారు అన్నా రిప్ ఆంధ్రప్రదేశ్ అంట, మరి ఆంధ్రాలో అంటారు బ్రదర్. శ్రీధర్ గారు నమస్తే బ్రదర్. వాళ్ళు అండర్లో తప్పులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రిప్ ఆంధ్రప్రదేశ్ అంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెస్ట్ ఇన్ పీస్ అనే. మీకు ఓట్లే లేకపోతే ప్రజలు చావాలని కోరుకునేటువంటి మీలాంటి ఉన్మాదులను ఏమనాలి చెప్పండి?
మీకు ఓట్లేస్తే ప్రజలు మంచివాళ్ళు, మళ్ళా బయటకు వచ్చేటప్పుడు ప్రజల కోసం, ప్రజల జీవితాలు బాగు చేయడం కోసం సరికొత్త సరివరవడైనటువంటి రాజకీయ రణరంగంలోకి దిగినటువంటి రథ చక్రవర్తుల్లాగా నోటికొచ్చినట్టు పెద్ద 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 మాటలు మాట్లాడతారే, ఇది కూడా వాడుకోవడమే కదా, ఇది కూడా అవసరానికి వాడుకునే రాజకీయాలే కదా. అవసరం ఉన్నప్పుడు అయ్యా ఓటేయ్యమ్మా, అవసరం తీర్పగానే అమ్ముడు పోయినా కొడకల్లారా ప్రజలు. ఇలాంటి బెదవలని, ఇలాంటి వాళ్ళని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి కనీసం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఓట్లేసి ఉంటారుగా, ఓట్లేసిన వాళ్ళు కూడా అమ్ముడిపోయాను అంటున్నారే, మీకు కొన్ని ఓట్లేసి ఉంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు, మరి వీళ్ళందరూ అమ్ముడిపోయింటే ఎందుకు గెలిచారు? డబ్బులతో అన్నీ కొనలేం బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు కానీ, లేకపోతే జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు కానీ, తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అమ్ముడు పోవడానికి వాళ్ళు సంతలో పశువులేం కాదు కదా. కాస్త బుద్ధి పెట్టి ఆలోచించండి. మకిలి పట్టినటువంటి మీ పుచ్చిపోయిన మెదడులను పక్కన పెట్టేసి కాస్త ప్రజల మీద గౌరవంతో, కాస్త విలువలతో మాట్లాడండి. ఎలాగో రాజకీయం భ్రష్టు పట్టిపోయిందని మీరే అంటున్నారు. ఆ రాజకీయం భ్రష్టు పట్టిపోయినప్పుడు మీ అవసరాల కోసం ప్రజలు ఎందుకు దాంట్లోకి లాగి, ప్రజలు అమ్ముడు పోయారు, ప్రజలు అలా పోయారు, ప్రజలు ఇలా పోయారు, ప్రజలు చావాలి, ప్రజలు ఇది అవ్వాలి, మా పవన్ కళ్యాణ్ గెలిపిలేదు, ప్రజలు చచ్చిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడు, మా చంద్రబాబు నాయుడు గెలిపిలేదు, ఈ ప్రజలు పనికి మానోళ్ళు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారే, ఇది అన్యాయం కదా బ్రదర్. ప్రజల నిర్ణయం ఏవైపు, రేపు పొద్దున 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంగా ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆ రోజు ఉన్నటువంటి 2014 లిస్ట్ ప్రకారం ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవనప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి నోటుకొచ్చింది, వాగొచ్చు, వాగేటువంటి అవకాశం ఉన్నది, కానీ ఎందుకు మాట్లాడలేదు? అదే రాజకీయ నాయకుడికి, రాజకీయ వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులకు ఉన్న తేడా ఏంటంటే అదే. రాజకీయం చేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ప్రజల మనోభావాలను గౌరవించి ఓటేసినటువంటి వ్యక్తుల యొక్క విలువను నిలబెట్టి, మేము ప్రజలు మాకు ఓట్లేసినటువంటి ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా నిలబడి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద నిలబడి పోరాడతాం అని చెప్పి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. అంతేగాని అమ్ముడు పోయారు, ప్రజలు ఇలా పోయారు, ప్రజలు అలా పోయారు అని చెప్పి ఇలా మీలాగా మాట్లాడలేదు కదా. అదే హుందాతనమైన రాజకీయాలంటే, ఓట్లేస్తే ఒక రకంగా, ఓట్ లేకపోతే ఒక రకంగా మాట్లాడేసి మీకు నచ్చినట్టుగా నచ్చిన రకంగా ఎలా పడితే అలా తిట్టితే పడడానికి చేతగాని వ్యక్తులు కాదు కదా ప్రజలు. కాస్త ప్రజలను గౌరవించండి. ప్రజల సమస్యలు ఎలాగా పట్టము మీ ప్రభుత్వాలు, మీ పార్టీలకి, ఏదైతే ఆ టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి ఎలాగో ప్రజా సమస్యలు పట్టవు. ప్రజా సమస్యలు పట్టినట్టు మీకు ప్రజల జీవితాల మీద కొత్తగా ఏదైనా గౌరవం ఉంటుందని ఆశించడం మా తప్పై ఉంటుంది, గ్యారంటీ. నేను చూస్తున్నాను చాలా ఈ సోషల్ ప్లాట్ఫామ్లో మితిమీరినటువంటి ఏమన్నా దాన్ని, ఆ భాషను ఏమన్నాలో, ఆ పరిజ్ఞానాన్ని ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఉన్మాదతనంగా మాట్లాడతాం, ఉన్మాదుల్లాగా ఆఖరికి మహిళలు కూడా దిగేసి, మహిళలు కూడా దాన్ని ఏ భాషనాలో, దాన్ని ఏ విధానాలు అండాలి. అది వైసీపీ పార్టీ వాళ్ళు చేసినా తప్పే, మన వైసీపీ పార్టీ వాళ్ళైనా సరే, పక్క పార్టీ వాళ్ళు వెకిలిగా చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా మన పార్టీని విమర్శిస్తుంటే ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా అదైతే గ్యారంటీ నేను కాదన్ను. కానీ మనం ఊరికే ఒకరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం మనకు వచ్చిందంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఉందో, కింది స్థాయిలో కష్టపడినటువంటి మీలాంటి మాలాంటి కార్యకర్తలకు అంతే బాధ్యత ఉంది, ఆ బాధ్యతను విస్మరించొద్దు అంటున్నాను. ఏ నేను అనేది మీకు అర్థమవుతుందో లేదు కదా, లాజిక్ పట్టుకోండి అంటున్నాను. మీకు నచ్చని వ్యక్తి ఏదైనా పెట్టినా కూడా మీకు అంత కోపం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నేనే లైవ్ పెడుతున్నాను, టీడీపీని కానీ జనసేన కానీ మీరు అన్నటువంటి మాటల గురించి విమర్శిస్తున్నప్పుడు పంది అంటున్నారు, కొజ్జా అంటారు, లంగా అంటారు, అది అంటారు, ఏదో ఇందాక ఒక అబ్బాయి ఏదో లంజా కొడక ఏదో పెట్టారు, చాలా బూతులు పెడుతున్నారు. మరి నేను అనేది ఏంటంటే, నిన్ను విమర్శిస్తున్నాను నన్ను అంటున్నారు, రేపు పొద్దున ప్రజలు ఓట్లేదనే శాడిజంతో రేపు పొద్దున మీకు మళ్ళీ తిరిగి ఓట్లేసినా కూడా మిమ్మల్ని సాధిస్తారు, కానీ మీరు వాళ్ళకి సరైన పరిపాలన అందిస్తారా? ఇదేనా మీకున్న ఓర్పు అంటే? ఇదేనా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఓర్పు? ఇదేనా నీతులు చెప్పడం చాలా తేలిక. నలుగురు ఉన్నటువంటి కూడల్లో 4 మెట్లు ఎక్కేసి 4 మాటలు మాట్లాడేస్తే ప్రతివాడు నాయకుడు అయిపోడు సార్. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి, ఆ నాయకుడిగా 4 కూడల మధ్య నువ్వు 4 మెట్లెక్కి మాట్లాడేటప్పుడు నలుగురిని కంట్రోల్ చేయగలిగి, నలుగురిని నిలబెట్టగలిగినప్పుడు మీరు నాయకుడు అవుతారు. ఆ నలుగురు మాట్లాడే మాటల్లో ఒకడు అమ్మ, ఒకడు అక్క, ఒకడు చెల్లి, ఒకడు తొక్క అని చెప్పి అమ్మ లక్కలు తిట్టే వాళ్ళు ఉన్నారు సార్. ఈరోజు జనసేన పార్టీ 0 కావడానికి ముఖ్య కారణం మీ కార్యకర్తలు, మీ నాయకులే. మాట్లాడితే బూతులు, మాట్లాడితే అమ్మలు, మాట్లాడితే తల్లులు.
ఎక్కడ సార్ మీ పార్టీలో ఒకటైనా విలువంది? మళ్ళా మహిళలు వీరనారీలు. ఎందుకు సార్ వీరనారీలు? పేరుకు వీరనారీలు కాదు, ఉన్నటువంటి మహిళని వేరే అవసరం లేదు. సరిగ్గా గౌరవించండి, సరిగ్గా గౌరవిస్తే మీకు 4 ఓట్లు పడతాయి, మీరు ఏనాడని అవుతారేమో. కానీ ఈ రకంగా ఉన్మాదతనంగా మావాడే ఉండాలనేటువంటి భావంతో పక్కవాడిని అమ్మలక్కలు తిట్టాలనేటువంటి ఈ దుర్భరమైన ఆలోచనలు ఉంటే పార్టీ పరంగా నిలదొక్కోవడం కష్టమే, చాలా చాలా కష్టం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ముందుగా పవన్ కళ్యాణ్ గారిని సలహా ఇచ్చేంత పెద్ద కెపాసిటీ నాకు లేదు. కానీ చాలామంది వాళ్ళు అంటారు ఏమని, నా కొడక పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తోడడం పనికి రావు, నువ్వు పవన్ కళ్యాణ్ గారి సలహాలు ఇస్తావు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సలహా ఏంటంటే, నా తెలిసి 151 మంది ఆ పక్క నుంచి, ఒక టీడీపీ నుంచి ఒక 23 మంది, అటు ఇటుగా 174 మంది ఎమ్మెల్యేలు, మళ్ళా జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే 175 మంది. మొత్తం ఈ 175 మంది ఎమ్మెల్యే కంటే పవన్ కళ్యాణ్ తక్కువగా ఓడిపోయాడంటే లాజిక్గా చెప్తున్నా, అది న్యాయంగా జరగదా? 175 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఏ పార్టీ వాడైనా ప్రజలకు ఆ విశ్వాసం కల్పించగలిగాడు, గెలిగాడు. కాబట్టి నమ్మకం గెలుచుకున్నవాడు గొప్పవాడు, నమ్మకం కోల్పోయిన వాడు ఖచ్చితంగా చెడ్డవాడు కాకపోవచ్చు. కానీ ఆ నమ్మకం కలిగించలేకపోయినట్టు ఆయన ఫెయిల్యూర్ అనే కదా. కాబట్టి ఆ ఫెయిల్యూర్ను తెలుసుకొని మళ్ళా గెలవడానికి ప్రయత్నం చేయాలి. అది మానేసి మా నాయకుడిని ఓడిపించారు, ప్రజలు బాగుపడకూడదు, ప్రజలు చావాలి, నిజాయితీ అయినోడు గెలిపించలేదురా, దొంగ నా కొడకల్లారా, నిజాయితీ అయినోడు ఒక్కడొస్తే ఆయన కూడా నిలబెట్టలేదురా, ఎక్కడ్రా నిజాయితీ? ఇదే రాష్ట్రంలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏడా కొడుకు వచ్చి ఆరో వీడియోలు పెట్టారా? ఎదవద మీ అన్న ఓడిపోతే ఈరోజు వచ్చి చొక్కాలు ప్యాంట్లు డైర్లు చింపుకుంటున్నారే. 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరో 1,000 మంది రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోయి ఏం చేయాలని అర్థం కాక దీనావస్థలో మళ్ళీ ప్రాణాలు వదిలేరు. ఆనాడు ఎవడు బయటకు వచ్చి మాట్లాడలేదు, ఈ యొక్క చొక్కాలు ప్యాంట్లు చూసిన అభిమానులు ఎవడు వచ్చి మాట్లాడలేదు. ఇదే నిరుద్యోగులు ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆనాడు బయటికి రాలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ కోసం, వీడియోల కోసం గోదావరి పుష్కరాల్లో ఆయన ప్రమోషన్ కోసం సినిమా షూటింగ్ చేసుకుంటుంటే 30 మంది పైగా ఆడవాళ్ళు ముసలవాళ్ళు చచ్చిపోతే ఆ రోజు మీ నాయకుడు ఏ మూలం దానుకున్నాడు సార్? వాళ్ళు ఎవడ చచ్చినా పర్లేదు, ఎందుకంటే వాడి ప్రాణాలు కాదు కదా. మనవాడు హీరో, మనవాడు పెద్దోడు, మనవాడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, కాబట్టి వాళ్ళకి ప్రాణాలు, ఆనాకుడికి ప్రాణాలు ఏంటి? వాళ్ళు ఎలా చేస్తే మనకెందుకు? వాళ్ళు ఎలా చచ్చినా మనకు పని లేదు, వాళ్ళు చచ్చినా పర్లేదు, నా అన్న హీరో, నా అన్న ఇది, కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని పడి ఉండాలి. ఇదేగా మీది, ఆ రాజ్యాలు చెల్లిపోయే తమ్ముళ్ళు మూసుకొని ఉండాలి. ఇంకా ఇక్కడ ప్రజలే రాజులు, ప్రజా జీవితాలు బాగుపడడం కోసం ప్రయత్నించేటువంటి నాయకుడు వచ్చాడు కాబట్టి ఈనాటి నుంచి మీకున్నటువంటి కుళ్ళు కుతంత్రంతో కూడినటువంటి పుచ్చిపోయిన బుద్ధుల్ని మడిచి జేబీలో పెట్టుకోండి. ఈరోజు నుంచి ప్రజలంటే గౌరవం లేనటువంటి వ్యక్తులు దేనికి పనికిరాడు, అర్హత లేదు వాడికి. ప్రజల్ని గౌరవించలేనటువంటి మీరు ప్రజల జీవితాల గురించి మాట్లాడేటప్పుడు, ప్రజల జీవితాల గురించి బయటకు వచ్చి వివరించేటప్పుడు ఏ హక్కుతో మాట్లాడుతున్నారు? ఏ హక్కుతో మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని ఎవడూ ఏమనకూడదంటే మీరేమో దైవాంశ సంభూతులే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేస్తే విమర్శించండి, తప్పు కాదన్నలేం లేదు. వ్యక్తులం బ్రదం, మనం శక్తులం కాదు, మనం వ్యక్తులం, దేవులం కాదు మనం. తప్పు జరుగుతాయి, తప్పులు ఒప్పులు మానవ సహజం. కానీ ఆ తప్పు ఫలాంది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటే వాడు మనిషి అవుతాడు. తప్పును సరిదిద్దుకోకుండా నువ్వేంట్రా మావాడికి చెప్పేది, మా వాడు కాలు నాకడానికి పనికిరావు, మా వాడు షూలు తోడడానికి పనికిరావు, ఇలా మాట్లాడినాకో వాడు ఏమవుతాడో నేను చెప్పన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది అది. ఒక నిమిషం బ్రదర్. భాస్కర్ కోట, మీ వైసీపీ వాళ్ళు ఉన్మాదులు ఎవరు ఉండరు? ఒక నిమిషం బ్రదర్ చెప్తాను. నేను మళ్ళా ఎన్నోసార్లు చెప్పాను బ్రదర్, వైసీపీలో ఉన్మాదులా లేకపోతే ఇంకో పార్టీలు ఉన్మాదులా, కానీ మా వైసీపీ పార్టీలైనా సరే అమ్మలక్కలు తిట్టాడే తప్పే. మీరు చేసి మీరు మీ నాయకుడి కోసం పోరాడేటప్పుడు ఈరోజు జనసేన పార్టీ ఓడిపోయాలని ఖచ్చితంగా చెప్తున్నాను బ్రదర్. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రౌండ్ లెవెల్లో పోయి మీ పార్టీ మీద ఏ రకమైనటువంటి ఒపీనియన్ ఉందో ఒకసారి మీరు తీసుకోండి. బహుశా మీ నాయకులు మీ దాకా తెచ్చారో లేదు రిపోర్ట్గా నాకు తెలుసు బ్రదర్. మీ నాయకులతో చాలామంది నాకు టచ్ ఉంది కాబట్టి ఆ నాయకులు నేను అడుగుతున్నాను, నాకు తెలుసు కదా. మీ పార్టీ మీద ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే మీరు నోరు తెరిస్తే బూతులు తిరిగితే అడగరు, ఆయన ఏదో పెద్ద దైవాంశ సంబూతుల్లాగా ఆయన పైన పెట్టి ఊరేగించాలంటే ఎవరు ఊరేగుతారని చెప్పి భావన ఉంది ప్రజల. మీరు అది పక్కన పడేసి ప్రజల్లో కలవండి, ప్రజలతో తిరగండి, ప్రజలతో ముందుకు పోండి. అప్పుడు ప్రజా జీవితం అంటే ఏందో, ప్రజల సమస్యలు ఏంటో తెలుస్తాయి. అది మానేసి ఏడో నుంచి సర్కిల్ చూసుకొని సర్కిల్లో నుంచి డయాస్ వేసి ఆ డయాస్ మీద పెట్టుకొని ఊగిపోయి ఉద్రేకంగా 4 మాటలు మాట్లాడేస్తే నీ అభిమానులు కేరింతలు కొడతారు, కానీ ప్రజలు ఎందుకు కేరింతలు కొడతారు? ప్రజలు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడితే అయ్యో ఈయన ఏదైనా చేస్తారని అనుకుంటారు. అది మానేసి జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు, జగన్ అంతా, జగన్ ఇది, జగన్ అది,
జగన్ సీఎం అవుతాడా? జగన్ సీఎం అవడం జరగదంటే ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు సార్. చెయ్యండి, నేనైతే చెప్తున్నాను, మళ్ళా మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి ఆరోపణలు అనైతికమైనవి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారనేటువంటి దుర్భరమైనటువంటి నీచ బుద్ధితో పెట్టేటువంటి పోస్టులయ్యి, లేకపోతే ఆ సర్క్యులేషన్స్ అలా జరుగుతున్నాయి. అవి మీడియా ఛానళ్ళు కానీ సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ఈ రకమైనటువంటి భావాలతో మీరు ఇప్పుడే బయటపడుతున్నారంటే రానున్న కాలంలో ఇంతకంటే పదింతలు వెయ్యింతలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అవి ఎదుర్కోవడానికి లక్షింతలు మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ పార్టీ తరపు నుంచి మేము అంతకంటే వెయ్యింతలు కాదు లక్షింతలు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ మా లీడర్లు కానీ కష్టాలు కొత్తగా చూసిన వాళ్ళు కాదు. 9 సంవత్సరాలుగా పార్టీ పెట్టిన తర్వాత 9-10 సంవత్సరాలుగా కష్టాల్లోనే ఉన్నాం, కన్నీళ్ళలోనే ఉన్నాం, ఇబ్బందులు పడ్డాం, భరించాం, సహించాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉన్నాం. ఆ ప్రజల్లో ఉన్నాం కాబట్టే ఈరోజు మాకు విజయం దక్కింది. విజయం అంటే అలాంటివి ఇలాంటి విజయం కాదు బ్రదర్, అలాంటి ఇలాంటి విజయం కాదు. చరిత్రలో మళ్ళా వస్తుందో లేదో చెప్పలేం, ఇక ముందు ఇలాంటి విజయం అదే చాలా కష్టం, అంత పెద్ద విజయం సాధించాం. కాబట్టి ఇలాంటి విజయాన్ని అందించినటువంటి ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన, నాయకుడి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా 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 ఉంది, చాలా 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 ఉంది. ఈరోజు మాట్లాడుతూ బడ్జెట్ లేదు కదా అది ఎలా చేస్తారు, బడ్జెట్ లేదు కదా ఇది ఎలా చేస్తారు. సార్ బడ్జెట్ లేదు కదా అంటే లేదు సార్, బడ్జెట్ లేదు కానీ చేయకుండా ఉంటాడంటే ఏదో ఒక సోర్స్ ఎదుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎతకనివ్వండి, ఎతక్క ముందే ఇవ్వక ముందే ఆవేశంతో అనాలోచితంగా ఎలా పడితే అలా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాం, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్ కామెంట్స్ పెడదామా, నెగిటివ్ ఇచ్చేద్దామా అని చెప్పి అటు మీడియా ఛానళ్ళు ఇటు సోషల్ మీడియా వాళ్ళు రెడీగా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఇతను ఏం కావాలి బ్రదర్ రిప్లై, బండి చలపతి గారు ఏదో రిప్లై కావాలంటే ఒక నిమిషం ఆగండి, ఆయన ఏదో చదివి ఇద్దాం రిప్లై. ఒక నిమిషం బ్రదర్, ఏది బ్రదర్ బండి చలపతి, ఒక నిమిషం. మీకు పార్టీలో ఏమైనా పోస్ట్ ఇవ్వకపోతే పార్టీ విడిచి వెళ్ళిపోతారా? బండి చలపతి పార్టీ వీడి వెళ్ళిపోతారా? మీరు అడిగేది ఏంది బ్రదర్ బండి చలపతి గారు, మీకు పార్టీలో ఏదైనా పోస్ట్ ఇవ్వకపోతే పార్టీ వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు అంతేగా. బండి చలపతి గారు దీనికి ఆన్సర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మేము బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మాకు పార్టీ కూడా లేదు. ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో మేము అంటే వేలల్లోనో లక్షల్లోనో ఒకటిగా మేము తిరిగాం. ఆయన అంటే అభిమానంతో, ఆయనంటే ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోనో, ఆయనంటే ఇష్టంతో తిరిగాం. తర్వాత మాకు ఒక జెండా వచ్చింది, మాకు ఒక పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నాం, మాకంటూ జెండా వచ్చింది. ఆ రోజు ఆ జెండా కింద ఎజెండాతోనే కష్టపడ్డాం, గెలిపించాలి ఈ పార్టీని అనే ఇత్తో 2014లో ఓడిపోయాం. ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మేమేం ఆశించలే బ్రదర్, వస్తే కాదన్ను రాకపోయినా ఆశించను, వస్తే ఎవడూ కాదండు, నేనే కాదు ఎవడైనా పది బయటకు వచ్చి సమాజంలో కష్టపడుతున్నప్పుడు వాడికి పార్టీ నుంచి ఆహ్వానం దక్కించి గౌరవం వస్తే ఎవడూ వద్దండు, నేను అంతే. కాకపోతే దాన్ని ఇవ్వలేదనే ఇదితో వేరే పార్టీ పోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అలాంటి ఉద్దేశాలు ఉంటే అన్ని పార్టీ నుంచి నాకు పిలిపి వచ్చినాయి బ్రదర్. సమాజంలో కష్టపడుతున్నటువంటి నా తీరును చూసి నాకు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దలే కాల్ చేశారు, ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పెద్దలే కాల్ చేశారు రమ్మన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు ఉంటాం. అలా పార్టీలు మారుతాననే ఉద్దేశంతోనే చూడండి, మాకు ఇలాంటి ఉద్దేశం ఉంటుందనే ఇలాంటి మేము చేసాం. ఒక నిమిషం బ్రదర్, చూశారు కదా బ్రదర్, అంటే అనుకోవచ్చు చాలామంది అంటే చేతి మీద వేసేసుకుంటాడు, అంటే అభిమానం అలాంటి అభిమానం అయితే కాదు బ్రదర్, చాలా అభిమానం కాదు అంతకు మించి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, పిచ్చి నమ్మకం, వాళ్ళ కుటుంబం మీద నమ్మకం, కాబట్టే కష్టపడ్డాం పనిచేసాం. పదవుల కోసం అయితే పనిచేయలేదు, పదవి దక్కినా దక్కకపోయినా ఉన్నా ఉండకపోయినా ఇదే పార్టీలో చివరి వరకు ఉంటాం, చివరి వరకు కష్టపడతాం, కష్టపడుతూనే ఉంటాం. ఓకేనా బండి చలపతి గారు? వచ్చినా రాకపోయినా
శ్రీ కరెక్ట్గా చెప్పారు శ్రీధర్ గారు. ఉదయ్ కుమార్ గారు, హాయ్ అండి. ఒక్క నిమిషం ప్రతి యాంకర్ ఏవో మీకు ఒకటి చెప్పన, వ్యక్తిగత విమర్శ వేరు, క్యాస్ట్ పెట్టి తిట్టడం వేరు. మీ వైసీపీ వాళ్ళు క్యాస్ట్ పెట్టి తిడుతున్నారు, అలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. ఫనీ కళ్యాణ్ గారు, అది వైసీపీ వాళ్ళని తప్పే, నేను ఇదే చెప్తున్నాను బ్రదర్, మా వైసీపీ వాళ్ళు చేశాయని న్యాయాలు ధర్మాలని అనలేదు. వైసీపీ పార్టీలో అయినా, జనసేన పార్టీలో అయినా, టీడీపీ పార్టీలో అయినా మితిమీరినటువంటి భావాల మీద వ్యక్తీకరించి పర్సనల్గా క్యాస్ట్ని బేస్ చేసి మాట్లాడడం కానీ, మహిళల్ని బేస్ చేసి మాట్లాడడం కానీ తప్పని నేను ఆ రోజు అంటున్నాను, ఈరోజు అంటున్నాను. కాకపోతే విషయం ఏంటంటే, ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసేటువంటి అంత ఇది వైసీపీలో లేదని నా అభిప్రాయం. వైసీపీ పార్టీలో ఈరోజు మా పార్టీ బలం అంటేనే దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, ఈ సమిష్టి బలం మా వెనక ఉంది కాబట్టే మాకు ఈరోజు ఇంత గట్టిగా మేము ముందుకు రాగలిగాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు వైసీపీ పార్టీకి మాకు అణగారినటువంటి వర్గాల నుంచి ఎక్కువ మద్దతు ఉంది. అలాంటప్పుడు ఈ పార్టీ దళితుల పార్టీ అవుతుంది, బీసీల పార్టీ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి వాళ్ళకి గౌరవం తగ్గదు బ్రదర్, అంత గౌరవం దక్కుతుంది ఈ పార్టీలో. ఎప్పుడు క్యాస్ట్ బేస్డ్తో తిట్టేటువంటి సంస్కారం వైసీపీ పార్టీలో ఉండదు, ఇక ముందు ఉండబోదు కూడా, ఎప్పుడు ఉండదు కూడా. మేబీ మీకు అలాంటి అభిప్రాయం, అలాంటి డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. గణేషం బ్రదర్, కోటిరెడ్డి గారు వైసీపీ, ఫనీ కళ్యాణ్ గారు క్యాస్ట్ ఫీలింగ్ మాకు. బ్రదర్ కోటిరెడ్డి గారు అడగడంలో తప్పలేదు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వచ్చు, సందేశాలు ఇవ్వచ్చు. మేబీ అతని పరిధిలో అతను చూసిన వ్యక్తి ఎవరైనా అనుండొచ్చు, ఒకవేళ అలా అనున్నా కూడా అది తప్పే గ్యారంటీ. నో క్యాస్ట్ ఇన్ వైఎస్ఆర్. గువ్వల శేఖర్ యాదవ్, థ్యాంక్ యూ బ్రదర్ శేఖర్ యాదవ్ గారు. మణికంఠ రాజా, ఎక్కడ ఉన్నావు మీరు? జై జగన్. మణికంఠ గారు, నేను ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాను, అదే మన నెల్లూరు జిల్లాలో ఉన్నాను, వింజమూరు దగ్గర. ఓకే బ్రదర్, ఏదైనా వైసీపీ పార్టీ నుంచి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అడగండి, నేను సమాధానం చెప్తాను. ఏదైనా పార్టీలో కూడా వైసీపీ కార్యకర్తలని చెప్పేందుకు తొందరపాటు తనం పనికిరాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి గట్టిగా 5 రోజులు 3 రోజులు కానీ కాకముందే పార్టీలో అది జరగలేదు, ఇది జరగలేదు, అలా లేదు, ఇలా లేదు, ఇది అనుకున్నాను, అది అనుకున్నాను అనేటువంటి భేదాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీలో అధినాయకులకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాస్త ఓపికగా, కాస్త అనుకువగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సపోర్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త భుజాలపైన ఉందని మర్చిపోవద్దు. ఈ రోజు మీ బాధ్యత తీరిపోలేదు, ఈనాటి నుంచి మీ బాధ్యత పెరిగింది. నిన్నటి వరకు పార్టీకి ఓటేయమన్నారు, ఈరోజు పార్టీకి ఓటేశారు, మనల్ని గెలిపించారు. కాబట్టి ఓటేసినటువంటి, మీరు చెప్పి ఓటేయించినటువంటి ప్రతి ఒక్కరికి మీరు రెస్పాన్సిబిలిటీని, ఆ రెస్పాన్సిబిలిటీ పైకెత్తుకొని మన పార్టీని ఖచ్చితంగా నిలబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేటువంటి ఆ క్రమంలో మీరు వారధిలాగా పనిచేయాలి. ఈ మధ్యలో మనం ఏదైతే పార్టీ పథకాలు, అదే ప్రభుత్వ పథకాలు వచ్చేటువంటి క్రమంలో మనం పార్టీ ఫీలింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్యాస్ట్ ఫీలింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి పెట్టుకుంటే మనం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. బహుశా మన వాళ్ళు ఎవరు చేయరన్న అభిప్రాయం. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలి, అందరికీ సమన్యాయం చేయాలి, పార్టీలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్. అన్న నో బ్యాగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రదర్, సాటర్డే ఏదైతే ఉందో నో బ్యాగ్ డేగా ప్రకటించడం జరిగింది. అంటే పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఎక్కడైనా చూసండి, బయటప్పుడు 1వ తరగతి కాదు, నాకు తెలిసి ఎల్కేజీ ప్రైమరీకి వెళ్ళేటప్పుడే బ్యాగులు మోయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఏజ్లో వాళ్ళు ఏం చదువుతారో నాకు అర్థం కాదు. ఆ పుస్తకాలు పట్టుకొని, ఆ పుస్తకాలు, అన్ని పుస్తకాలు మోయలేనని పుస్తకాలు ఏం చదువుతారో అర్థం కాదు. అంటే పిల్లల్ని పుట్టినప్పటి నుంచే చదువు మీద రుద్ది మెంటల్గా వాళ్ళు చదువు తప్పితే ఇంక దేనికి పనికిరాదు, సమాజంలో ఏం అవగాహన లేకుండా పెంచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆటలు పాటలు, సమాజం పట్ల అవగాహన అన్నీ పెరగాలి, అన్నీ తెలియాలి. కాబట్టి బయట ఇప్పుడు అన్నిటి మీద అవగాహన పెంచాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు మొత్తాన్ని నో బ్యాక్ డేగా ప్రకటించి అక్కడ వాళ్ళ ఆటపాటలకు కానీ, పిల్లల ఆనందానికి అన్ని రకాలుగా అన్నీ ఉండాలి. ఒకటేగా చదువే కాదు కదా ఇంపార్టెంట్, ఒక మనిషి అన్న తర్వాత అన్నీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ముందుకెళ్ళడం చాలా మంచి పరిణామం. ఈ రకమైన పరిణామం నిజంగా మంచి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిణితి చెందినటువంటి ఆలోచనతో పిల్లల జీవితాలు ముందు రానున్న భవిష్యత్తులో చాలా బాగుండాలంటే ఇలాంటి నిర్ణయాలు చాలా అవసరం. అన్న మినిస్టర్ పోస్టులు కోసం చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు. వినోద్ రెడ్డి గారు, మినిస్టర్స్ అనేది
ఇది మన పరిధి చెందినటువంటి మేటర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మన తెలుసు. ఆయన ఎవరికి ఏం చేసినా కూడా న్యాయం చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మీకు నచ్చిన వ్యక్తికి మినిస్ట్రీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వనంత మాత్రాన ఇవ్వని వ్యక్తి మీద వివక్ష ఉండదు. అవకాశం ఉండేది కొన్నే కాబట్టి ఆ అవకాశం ఉన్న వాటిల్లో అన్ని వర్గాలకి అన్ని అందరికీ న్యాయం చేయాలన్నప్పుడు కొంతమందికి జరగవు. మన ఆశించిన వ్యక్తులకి జరగనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వేరే రకమైన భావనలు పెట్టుకోవడం తప్పు. మనం నాయకుడికి సపోర్ట్ చేయాలి. ఆయన ఇంత కష్టపడి పార్టీని గెలిపించుకొని ఇంత గట్టిగా ముందుకెళ్తున్నప్పుడు మనం ఆయన అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి, అన్ని రకాలుగా అండగా నిలబడాలి. అది గుర్తుపెట్టుకోవాలందరూ, ప్రతి కార్యకర్త కూడా. అటువంటి నిర్ణయాలన్నీ జగన్ గారు తీసుకుంటారండి. మినిస్టర్స్ కానీ పార్టీ పరమైన విషయాలు కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం 100కి 100 పాళ్ళు 100% కరెక్ట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంలో ఏ తప్పు ఉండదు. ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించే ఏ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆయన నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి విధానం కరెక్ట్ కాదు. ప్రతి నిర్ణయాన్ని గౌరవించి తీరాలి మనం అందరం. ప్రతి కార్యకర్త, అది రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త గౌరవించాలి. మన నాయకుడి యొక్క విలువని మనం పెంచాలి. జై జగన్ అన్న. మీది మహేష్. బొడ్డు కాసుబాబు, వాళ్ళు చేయరు ఎదుటి వారు చేస్తూ ఓర్వలేరు. జగన్ గారి పరిపాలనలో ఎప్పుడు తప్పు దొరకకుండా ఎప్పుడు తప్పుడు ప్రచారం చేద్దాం. బ్రదర్ బొడ్డు కాసుబాబు గారు, వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడం తప్పేం కాదు బ్రదర్. ఎందుకంటే నచ్చనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారం కోసం ప్రయత్నం చేయడం ఏమాత్రం తప్పు కాదు. ప్రయత్నం చేయొచ్చు, కానీ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గట్టిగా 4 రోజులు కాకముందే దుష్ప్రచారాలు చేసి మీడియా మాధ్యమాల్లో ఎలా పడితే అలా సర్క్యులేట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తప్పంటున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు జరుపుతూ కార్యకలాపాల్లో లోపం జరిగినప్పుడు ఏమన్నా అనాలి, కానీ ముందు నుంచే ఏదో రకంగా ఆయన మీద బురద జల్లేసి రాజకీయాలు చేయాలని కూడా చేయని. ఇలాంటి రాజకీయాలు చేయబట్టే మొన్న ఏ రకమైన తీర్పు వచ్చిందో చూసాం. కాబట్టి ప్రజలు అన్ని రకాలుగా అవేర్నెస్గా ఉన్నారు. ప్రతి విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. స్పష్టంగా అన్నీ తెలిసిన ప్రజలకి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఏం మనకు అంత తొందర ఏం అవసరం. అన్నీ వాళ్ళు చూసుకుంటారు, ప్రజలే చూసుకుంటారు. థ్యాంక్స్ అన్న రిప్లై ఇచ్చినందుకు. నేను కూడా అదే చెప్తున్నాను జగన్ అన్న. స్టెప్ తీసుకుని వెరీ గుడ్ బ్రదర్ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వినోద్. ఓకే బ్రదర్ గుర్తుపెట్టుకోండి బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాస్త ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి. మిమ్మల్ని రెచ్చగొడతారు, వాళ్ళకి రెచ్చగొట్టడమే పని, వేరే పని ఉండదు. పక్క పార్టీ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఒక పార్టీకి అయితే ఎమ్మెల్యే లేరు కాబట్టి మరీ ఖాళీగా ఉంటారు. ఇంకో పార్టీలో అరాకొరా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు చాలా ఖాళీగా ఉంటారు. కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళు చేయగలిగే పని ఏంటో మనకు తెలిసిందే. కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు, బూతులు తిడతారు, విమర్శలు చేస్తారు, ఏదైనా చేస్తారు. చేసినా కూడా కాస్త ఓపిక పడదాం. మన నాయకుడి యొక్క ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఖచ్చితంగా ఆ రోజు చెప్దాం గౌరవంగా, ఆ రోజు చెప్దాం పౌరుషంగా, ఆ రోజు చెప్దాం సగర్వంగా, మేము వైసీపీ పార్టీ తరఫున పనిచేసాం, ఈరోజు ప్రజలకు న్యాయం చేశామని. ఓకేనా? కరెక్ట్ బ్రదర్ రాము గారు, కరెక్ట్ అండి అది. కానీ ఆ విషయం గురించి మనం మాట్లాడేంత కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అదైతే మీరు చెప్పింది కరెక్ట్ అది. కాకపోతే అది కొంచెం ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే ఇప్పటికే టైం చాలా అయిపోయింది కాబట్టి మేబీ దగ్గరలో జరుగుతాయి అవి లోకల్ ఎలక్షన్స్. సీఎంగా గెలిచిన 6 డేస్లో వండర్స్. ఎస్ బ్రదర్ రాజశేఖర్ గారు కరెక్ట్ చెప్పారు బ్రదర్. ఓకే బ్రదర్, అయితే ఉంటాను. జై జగన్ అండి. జై వైఎస్ఆర్సీపీ. జోహార్ వైఎస్ఆర్. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సైనికుడు ఓర్పుతో సహనంతో ఉండండి. మనకు కోపం వచ్చినప్పుడు జగన్ అన్న ఒకసారి చూద్దాం, అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి కూతలు కూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహించి నవ్వుతో చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఈరోజు చిరునవ్వుతో వచ్చారు కాబట్టి ప్రభంజనం, మహాప్రభంజనంతో గెలిచారు జగన్మోహన్. ఓర్పుకి ప్రజలు పట్టం కడతారు ప్రజలు, సహనానికి ప్రజలు పట్టం కడతారు. కాబట్టి సహిద్దాం, భరిద్దాం, ఓపిక పడదాం. ఓకేనా? ఉంటానండి, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.